నీతిమంతుడు పడిపోతే దేవుడు లేపగలుగుతాడు. నంబర్ 2 రోమా పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం చదవండి. రోమన్స్ చాప్టర్ 14 వర్స్ 4 పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు పడిన సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడువు నువ్వు ఎవడివి. దాని తర్వాత కింద చదివితే ప్రభు అంటున్నాడు యజమానుడు ఆ పడిపోయిన సేవకుని లేపును కాదా. బైబిల్ అబ్సలోం ఉన్నాడు. అబ్సలోం ఎవరు? దావీదు కుమారుడు. మెబీబోషెత్ అని ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు? యోనాతాను కుమారుడు, అంటే సౌలుకు మనవడు అవుతాడు. యోనాతాను కుమారుడు. అబ్సలోం ద్రోహం చేస్తాడు తండ్రికి. తర్వాత పశ్చాత్తాపపడి మళ్ళా దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు ఏం చేశాడు తెలుసా? ఓకే, నాకు నువ్వు ద్రోహం చేసావు, ఓకే, కానీ నువ్వు యెరూషలేములో ఉండవద్దు, వెళ్ళిపో. యెరూషలేం కాకుండా నువ్వు ఎక్కడ ఉన్నా నాకు నో ప్రాబ్లం, కానీ యెరూషలేం మాత్రం ఉండవద్దు. నిన్ను చంపను, నిన్ను కొట్టను, నిన్ను తిట్టను, కానీ నువ్వు మాత్రం ఏం చేయకూడదు, యెరూషలేములో ఉండకూడదు అన్నాడు. ఎక్కడో ఉన్న మెబీబోషెత్తుని తీసుకొచ్చి యెరూషలేములో ఎక్కడో ఒక ఇంట్లో కాదు, తన యొక్క భవనంలో తన పక్కన కూర్చుండబెట్టి పోషిస్తున్నాడు ఈ దావీదు. ఏంటయ్యా సొంత కొడుకుని ఏమో తిరస్కరించావు, ఎవడితో ఎవడో కొడుకుని ఏమో దగ్గర చేర్చుకున్నావు అంటే సొంత కొడుకు కంటే నిబంధన చేసుకున్నాడు కదా, ఆ నిబంధన తండ్రికి గొప్పగా అనిపించింది, అందుకొరకే సొంత కొడుకును కాదనుకున్నా ఆ నిబంధన చేసుకున్నా నీ తరతరాలకు నేను కృప చూపిస్తానని యోనాతానుతో చేసిన ఆ యొక్క నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన బట్టి ఆ మెబీబోషెత్తును తనతో కూర్చోబెట్టుకుంటున్నాడు. తండ్రి తన సొంత కొడుకును మన కొరకు సిలువకి అప్పగించాడు. అన్యులుగా ఉన్న మనలను ఆ కొడుకును బట్టి మనల్ని క్షమించి మన్నించి తనతో పాటు కూర్చుండబెట్టుకున్నాడు. సో త్వరగా నువ్వు పొరపాటు పడి త్వరగా ఎవరి మీదైనా న్యాయం తీర్చబాకు. ఆడలాగా ఈడు ఇలాగా చెప్పి ముఖ్యంగా సేవకుడి మీద న్యాయం తీరిస్తే అది నీ తరతరానికి శాపం అయిపోతాయి. ఇష్టం వచ్చినట్టుగా సేవకుల గురించి మాట్లాడుతున్నావు. ఎన్నోసార్లు ఇదే బలిపీఠంలో దేవుడిని హెచ్చరించాడు, కానీ నీకు ఎక్కట్లా, నీ బుర్రకు ఎక్కట్లా, నీ తరతరాలకు నువ్వు శాపాన్ని తెచ్చిపెట్టుకుంటావు. నీ లైఫ్లో మర్చిపోవద్దు. తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా సేవకుని విషయంలో నువ్వు అన్యాయం చేస్తే, సేవకునికి విరోధంగా మాట్లాడితే, సేవకునికి విరోధంగా తిరుగుబాటు చేస్తే నేను దేవుడు క్షమించట. నా సహోదరుడే కాదా, నా వాడే కాదా అని చెప్పి మిర్యాము నోటికి వచ్చినట్టు మాట్లాడింది. వెంటనే తీర్పు వచ్చేసింది, తెల్ల కుష్టం వచ్చేసింది, ఆ తరమే శపించబడిపోయింది. ప్రభు ఇక్కడ అడుగుతున్నాడు రోమాపత్రిక 14:4 నా సేవకుడు పడిపోతే నువ్వు ఆయన న్యాయం తీరుస్తావా, నేను లేపనా అంటున్నాడు. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడువు? అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమానుని పనియే. హల్లెలూయా. ఏ యజమాని? సొంత యజమాని యొక్క పనియే. వాట్ ఏ బ్యూటిఫుల్ స్క్రిప్చర్. ఇది నీ పనియే కాదు. నువ్వు అనవసరంగా నోరు జార విడుస్తూ నువ్వు అడ్డంగా బుక్ అయిపోతావు రేపు దేవుడి దగ్గర. మంచి విషయములైనా చెడ్డ విషయములైనా మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాం. హల్లెలూయా. నంబర్ 3 146:8 యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. కృంగి
తొంగిన వారిని లేవనెత్తువాడు ఆ యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు యెహోవా హూ ఆర్ వేజ్డ్ డౌన్ వేజ్డ్ దీనికి సంబంధించిన మరి ఒక వాక్యం 118:13-14 నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను యెహోవా నా దుర్గము నా గానము క్లియర్ గా అర్థమవుతుంది కృంగిపోయి పడటం ఈ రెండు వాక్యాన్ని కంపేర్ చేసుకొని చదవాలి ఒక మనిషి కృంగుదల వచ్చి పడిపోయాడంటే తనకు తానే కాదు ఎవరో ఆయన ఏం చేశారు కృంగిపోయినట్టుగా త్రోసివేశారు ఇతర్ని కృంగదీసే వాళ్ళని ప్రభు ఏమంటాడో తెలుసా వాళ్ళు అభ్యంతరంగా ఉన్నారు వాళ్ళ మెడ మీద తిరగట్రాలను కట్టి ఏం చేయాలంట సముద్రంలో పడవేయాలంట కొంతమంది ఇదే పని దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి చెప్తున్నాను ఈ బిజినెస్ మాత్రం చేయబాకండి ఏ బిజినెస్ ఇతరులను కృంగదీయటం చీరల బిజినెస్ చేసుకుంటే చేసుకోండి బియ్యం అమ్ముకుంటున్నాను బియ్యం బిజినెస్ చేసుకోండి పాలు అమ్ముకుంటున్నాను చేసుకోండి కూరగాయల బిజినెస్ చేసుకోండి అట్టిపళ్ళు అమ్ముతున్నాను చేసుకోండి కానీ ఈ బిజినెస్ మాత్రం చేయబాకండి ఏ బిజినెస్ ఎదుట వ్యక్తిని కృంగదీయటం రగరగాలుగా మాట్లాడి వాళ్ళ పని వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేయటం వాళ్ళని బాధ పెట్టడం వాళ్ళని గాయపరచటం వాళ్ళ కుటుంబానికి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీ విషయంలో దూరటం కొంతమందికి అదేం పనియో అదేం పనియో నిజంగా నువ్వు దేవుని బిడ్డ అయితే ఇతరుల గురించి మాట్లాడవు నువ్వు నీ పని ఏముంటో అదే చేసుకుంటా పోతా నువ్వు క్రైస్తవుడు కాదు ఎందుకంటే నువ్వు బాగుపడవు ఇంకా లైఫ్లో బాగుపడవు ఇలాగే కంటిన్యూ అవుతే న్యాయ తీర్పు నీ మీదకి వచ్చేస్తాయి ఇతరుల్ని కృంగదీసేవాడు శాపగ్రస్తుడు పొరపాటున కూడా ఇతరులకు కృంగదీయవద్దు మీరు దేవుని బిడ్డ అయితే లేవనెత్తడానికి ట్రై చేయండి ఏ పడిపోయా కదా పడి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు లే నీ మీద దేవుని శక్తి వస్తుంది దా మనం ప్రార్థన చేద్దాం దా మనం కలిసి ప్రార్థన చేద్దాం అన్య భాషలో ప్రార్థన చేద్దాం అభిషేక ప్రార్థన చేద్దాం రా గుడికి వెళ్తాం దేవజండుతో దేవజండ్రాలతో మాట్లాడతాం రా అని తీసుకొచ్చి వాళ్ళు లేపటానికి ప్రయత్నం చేయండి కానీ బలగిల్ని బలగినపరచబాకండి ఎవరిని కృంగదీయబాకండి ఎవరిని బాధ పెట్టబాకండి ఎవరిని గాయపరచబాకండి ఇతరులు గాయపరుస్తూ పరిశుద్ధాత్మ దుఃఖ పెట్టవద్దు ఇతరులు నీ వలన గాయపరచబడుతున్నారు బాధపడుతున్నారు బాధపరచబడుతున్నారంటే నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖ పెడుతున్నావు అని అర్థం పరిశుద్ధాత్మను దుఃఖ పెడుతున్నావు అని అర్థం నీ బిజినెస్ అంటే నువ్వు చూసుకో నీ పని ఏంటో అది చూసుకో మంత్రిమే పని అండి మీకు ఒకరి గురించి ఒకరు మాట్లాడటానికి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడటానికి మంత్రం అందుకే ఉంది అందుకే నువ్వు చర్చకు వస్తున్నావు ఏం పని అది ఇతరుల గురించి మాట్లాడటం నీకేంటి కొంతమంది సేవకి సమర్పించుకున్నారు ఇందుకే సేవకి సమర్పించుకున్నావు ఇతరుల గురించి చెడుగా మాట్లాడటానికి ఆ సేవకి సమర్పించుకున్నావు ఏం బుద్ధి ఆ బుద్ధి నువ్వు ఆరాధనకి వచ్చావు ఆరాధన చేసుకుని కామ్గా వెళ్ళిపో వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకోవటం పక్కన వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకోవటం ఫోన్లో వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడటం ఏం బుద్ధి ఇది ఏం పనేది మీరు మంచి దేవుని బిడ్డలు అయితే కట్ చేసేస్తారు చిచ్చి అటువంటి వాళ్ళు నాకు వద్దు నాతో మాట్లాడబాక ఇంకా ఎప్పుడైనా ఫోన్ చేస్తే నీ పని అయిపోతుంది నాకు ఫోన్ చేయబాక గద్దించాలా మీరు వాళ్ళ వలలో పడిపోయి నువ్వు కూడా నాలుగు మాటలు కలిసి మాట్లాడుతూ ఉంటే న్యాయ తీర్పు దగ్గర ఉందని అర్థం నీకు చూసుకో మరి దేవుడు కొడితే సప్పుడు లేకుండా కొడతాడు నీ చేత కృంగిపోయిన వాళ్ళు పడిపోయి ఉన్నారు కొందరు వలన అభ్యంతరపరచబడిన వాళ్ళు కొందరు వలన ఆటంకపరచబడిన వాళ్ళు కొందరు వలన డిస్టర్బ్ అయిన వాళ్ళు పడిపోయి ఉన్నారు అట్లా ఎవరైనా ఇతరుల ద్వారా పడిపోయి ఉంటే మిమ్మల్ని దేవుడు ఈరోజు లేపబోతున్నాడు నీలోనికి జీవం రాబోతున్నాయి నీలోనికి దేవుని మహిమ రాబోతున్నాయి
నీలోనికి దేవుని అభిషేక రాబోతున్నాయి, దేవుని యొక్క శక్తి నీలోనికి రాబోతున్నాయి. నీకు నిన్ను దేవుడు నీ మీద దృష్టి పెట్టాడు బిడ్డ, నీకు అద్భుతం జరిగించబోతున్నాడు, నీకు మేలు చేయబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, మరలాను లేపబడబోతున్నావు. దేవుని శక్తిని పొందుకొని, దేవుని అభిషేకం పొందుకొని, దేవుని మహిమ పొందుకొని మరలా పరిశుద్ధుడిగా లేపబడబోతున్నా. తర్వాత నాలుగవది ఎవరంటే దొంగల చేతులు కొట్టబడి పడిపోయిన వారు. లూకా స్వార్త 10:20 గాస్పెల్ లూక్ చాప్టర్ 10:30. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. 33 అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూలవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. హల్లెలూయా. నంబర్ 4, దొంగల చేతుల పడిన వారిని దేవుడు లేవనెత్తుతాడు. ఇక్కడ దొంగ అంటే ఎవరు? రైట్, సాతాన్. యోహాన్ స్వార్త 10:10 రాయబడి ఉంది, దొంగ దొంగతనానికి హత్య చేయడానికి వస్తాడు కానీ మరి దేనికి రాడని బైబిల్లో ఉంది. దొంగల చేతిలో పడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈరోజు సాతానుడు దోచుకున్నాడు, సాతాను దోచుకున్నాడు, మిమ్మల్ని కొట్టాడు, మిమ్మల్ని గాయపరిచాడు. ఎంత గాయపరిచాడు అంటే లేవలేని స్థితిలో మిమ్మల్ని గాయపరిచాడు. అటాక్, సైతన్ అటాక్, చేతబడి శక్తులు, మంత్రప్రయోగాలు, కుటుంబంలో భర్తలు దూరిపోయి కష్టాలు, శోధనలు, మరణాలు, ఒకటి తర్వాత ఒకటి మరణాలు. సాతాన్ చేతిలో దెబ్బతిన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మిమ్మల్ని ప్రభు లేవనెత్తుతాను అంటున్నాడు. దొంగల చేతిలో పడి గాయపరచబడి పడిపోయిన వాళ్ళు, వాళ్ళు కూడా దేవుని చేత లేపబడతారు. 5వదిగా సామెతలు 3:22-23. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును, అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ త్రొట్టిల్లదు. జ్ఞానం గల వారి గురించి బైబిల్ రాయబడి ఉంది, జ్ఞానం గల వారు ఎప్పుడు పడిపోరంట. మరి జ్ఞానము లేనివారు అస్తమానం పడిపోతూ ఉంటారు. జ్ఞానం గల వారి గురించి బైబిల్ చెప్తుంది ఎప్పుడు పడిపోరంట, వాళ్ళ పాదములు త్రొట్టిల్లకుండా దేవుడు వాళ్ళని కాపాడతాడంట, నడిపిస్తాడంట. జ్ఞానం లేకపోతే పడిపోతాం. పరిశుద్ధ పౌలు అంటున్నాడు 2వ కొరింథీ పత్రిక 4:9 చదవండి. 4:9 తరుమబడుచున్నను, తరుమబడుచున్నను, దిక్కులేని వారము కాము, దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను, పడద్రోయబడినను, నశించు వారము కాము, నశించు వారము కాము. ఎందుకంటే వారిని దేవుడు జ్ఞానముతో నింపాడు. జ్ఞానం లేకపోతే, దైవ జ్ఞానం లేకపోతే మన జీవితంలో తరచుగా పడిపోతూనే ఉంటాం, తరచుగా పడిపోతూనే ఉంటాం. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు. జ్ఞానం లేకుండా కొంతమంది పడిపోతూ ఉన్నారు, తెలివి లేకుండా కొంతమంది పడిపోతూ ఉన్నారు, జ్ఞానం లేకుండా కొంతమంది పడిపోతూ ఉన్నారు. జ్ఞానం లేకుండా ఒకవేళ నువ్వు ఏ విషయంలో పడిపోయి ఉన్నా నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు. బిజినెస్లో జ్ఞానం లేకుండా అడుగుపెట్టేసి డబ్బంతా పోగొట్టుకుని ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను అద్భుతం చేస్తాను. గట్టిగా గల్లెలుగా చెప్పండి. స్నేహాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, జ్ఞానం లేకుండా రిలేషన్షిప్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి కుటుంబాలన్నీ దేవుడు నీకు తిరిగి కట్టబోతున్నాడు. హల్లెలూయా. చివరిగా నిద్ర, నిద్రను బట్టి కూడా కొంతమంది పడిపోతారు. ఆత్మీయ నిద్ర ఉంది,
ఆత్మీయ విషయంలో అవేర్నెస్ లేకపోవటం, ఆత్మీయ విషయంలో మెలుకు లేకపోతే మనం ఎంత ఎత్తు నుండైనా పడిపోతాం. ఆత్మీయతలో నిద్రపోవటం, ఆత్మీయ జీవితంలో నిద్రపోవటం, మత్తుగా ఉండటం, ప్రార్థన విషయంలో మేలుకోపోవటం, ఆరాధన విషయంలో మేలుకోపోవటం, చర్చికి రావాలని విషయంలో ఎటువంటి స్పర్శ లేకుండా మేలుకుని అయ్యో మందిరానికి వెళ్ళిపోవాలి, మందిరం ఆనకూడదు, ఖాళీగా ఉంటే పర్వాలేదు, లీవ్ వచ్చింది వెళ్ళండి, కానీ ఇది దేవుని రాకడ కొరకు సిద్ధపడే సమయం. మనం ప్రార్థనలో దేవుని పాదాల దగ్గర కూర్చొని పదపడాలా. హల్లెలూయా. చూడండి, అపొస్తల కార్యాలు ఈ వాక్యం చదివి ప్రార్థన చేయబోతున్నాం. చూడండి 20:9 చదవండి. ఆదివారమున మేము రొట్టె విరచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుగాను ఒక యవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి మూడవ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతట పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలోనున్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఐతుకులాగా నిద్ర మత్తు వచ్చి మత్తులో సోకిపోయి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బు మత్తు, కొంచెం మందికి ఏమో సుఖభోగం వలన కలిగిన మత్తు, కొంతమందికి ఏమో మరి దేవుడి మీద ప్రేమ చల్లారిపోవటం వలన కలిగిన మత్తు, ఇటువంటి ఎన్నో మత్తులు ఉన్నాయి. ఆ మత్తు వలన పడిపోయి ఉన్నారు. మిమ్మల్ని కూడా దేవుడు లేవనెత్తుతాడు. ఈరోజు లేవనెత్తే దేవుడుగా ఈరోజు ప్రభుని చూడండి. మొదటిగా ఎవరిని లేవనెత్తుతాడన్నాను? నీతిమంతులని. రెండవదిగా ఎవరిని లేవనెత్తుతాడన్నాను? పనివారిని. మూడవదిగా ఎవరిని లేవనెత్తుతాడన్నాను? కృంగిన వారిని. నాలుగవదిగా దేవుడు ఎవరిని లేవనెత్తుతాడన్నాను? దొంగల చేత పడిన వారు, కొట్టబడి పడిపోయిన వారిని. ఐదవదిగా ఎవరిని దేవుడు లేవనెత్తుతాడన్నాను? జ్ఞానము లేకుండా ప్రవర్తించేవారు. ఆరు ఎవరు లేవనెత్తుతాడన్నాను? మత్తు, స్పిరిచువల్, ఆత్మీయంగా మత్తెక్కిపోయిన వాళ్ళు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో పడిపోయినా నిన్ను ప్రభు లేవనెత్తపోతున్నాడు. ఆయన మహిమ నీ మీద ఉదయించబోతున్నాడు. కథ కాలంలో జరిగిన అన్నింటిని మర్చిపో. దేవుడు కొత్త జీవితం ప్రసాదించబోతున్నాడు. పడిపోయిన నీకు సువర్ణ అవకాశం దేవుడు ఇవ్వబోతున్నాడు. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మనం బలహీనులము. మనలో ఎన్నో లోపాలు ఉంటాయి, ఎన్నో పాపాలు ఉంటాయి. అవన్నింటినీ దేవుడు క్షమించి మన్నించి నీకు మంచి జీవితం దేవుడు ప్రసాదిస్తాడు. ఆదరణ, సంతోషం నీకు కలగబోతున్నా. నువ్వు ఆధైర్యపడవద్దే. దిగుశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మా అందరితో మీరు మాట్లాడారు ప్రభా. ఆరు కేటగిరీలో ఉన్నవాళ్ళు ఈరోజు పడిపోయి ఉన్నారని, వారిని లేవనెత్తడానికి ఇష్టపడుతున్నామని సంఘానికి తెలియపరిచారు. మీ హృదయంలో ఉన్న వాటిని నేను ప్రజలకు తెలియపరిచాను. పడిపోయిన అందరినీ లేవనెత్తండి ప్రభు. పడిపోయిన వాళ్ళందరికీ క్షేమ దయచండి. పడిపోయిన వారందరినీ అభిషేకించండి. ఎవరెవరు పడిపోయి ఉన్నారో, ఎవరెవరు పతనమైపోయి ఉన్నారో, ఎవరెవరు నాయన కృంగిపోయి ఉన్నారో, ఎవరెవరైతే నాయన తండ్రి ఇతరుల చేత త్రోసివేయబడ్డారో వాళ్ళందరినీ లేవనెత్తండి ప్రభు. దేవుని ప్రసన్నత ఇప్పుడే దిగి రావాలని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో లేవనెత్తండి తండ్రి. ప్రభా, నిందలు, అవమానాలు, రకరకాల మాటలు ప్రభా పడుతున్న అందరినీ లేపండి ప్రభా.
తండ్రి ప్రభా యేసు నామములో నిందల అవమానాలన్నీ కొట్టివేయండి ప్రభా. మనుషులు చేసే పన్నగాలు కుయితి తొందరని లయపరచండి ప్రభా. ఇప్పుడే దేవుని మహిమ కమ్మునగాక, దేవుని శక్తి నిప్పునగాక, దేవుని వెలుగు దిగునగాక. ఇప్పుడే ఆశీర్వదించి దీవించి ప్రతి ఒక్కరిని బలపరిచి అయ్యా లేడి కాలువలే చేయండి. మరలా నూతన జీవితం దయచేయండి, నూతన ఆశీర్వాదం దయచేయండి, నూతన అభిషేకం దయచేయండి, నూతన బలము దయచేయండి, నూతన శక్తి దయచేయండి ప్రభువా. ఇప్పుడే తాకమని దీవించి బలపరచమని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రీ.